బస్సుల్లో రైళ్లల్లో విమానాల్లో ప్రయాణం ఇక ఎలా ఉండబోతోంది? బస్సుల్లో రైళ్లల్లో విమానాల్లో ప్రయాణిస్తే కరోనా వస్తుందా అన్న ప్రశ్నకు సమాధానం ఒక్కటే. బస్సుల్లో రైళ్లల్లో విమానాల్లో ఖచ్చితంగా కరోనా ముప్పు ఎక్కువే. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా పూర్తిగా నిర్మూలన జరిగింది అన్న మాట విన్నప్పుడే తప్ప దగ్గర కూర్చొని చేసే ప్రయాణాలు, ఆటోల్లో ఇరుకిరుకు జర్నీలు కష్టమే. సామాజిక దూరం అన్న మాటకే బస్సు, రైలు, ఆటో ప్రయాణాల్లో అవకాశం లేదు. అందుకే వీలున్నంతలో కొన్ని నెలల పాటు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. కరోనా వైరస్ సాధారణంగా రోగి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలువడే తుప్పర్ల ద్వారా ఇంకొకరికి వ్యాపిస్తాయి. లేకపోతే ఆ తుప్పర ఉన్న ఉపరితలాలను తాకి తిరిగి వాటితో కాళ్ళు, నోరు, ముక్కును తాకినప్పుడు శరీరంలోకి చేరుతాయి. ఫ్లూలాగా కరోనా వైరస్ గాలిలో ఎక్కువగా ఉండదని భావిస్తున్నారు. అంటే రోగికి దగ్గరగా ఉంటేనే ఇంకో వ్యక్తికి అది సోకుతుంది. రోగికి 2 మీటర్ల దూరం పరిధిలో 15 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఉంటే కరోనా వైరస్ సోకవచ్చని బ్రిటన్లోని నేషనల్ హెల్త్ సర్వీస్ సూచిస్తోంది. అలాంటప్పుడు పక్క వ్యక్తికి కరోనా ఉందో లేదో తెలియకుండా ప్రయాణాలు చేయడం దుస్సాహసమే. కాబట్టి బస్సుల్లో, రైళ్లలో వైరస్ ముప్పు అవి ఎంత రద్దీగా ఉన్నాయన్న విషయంపై ఆధారపడి ఉంటుంది. బస్సులు, మెట్రో రైళ్లలో, సిటీ బస్సుల్లో జనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాటిలో ప్రయాణానికి శ్వాస సంబంధ వ్యాధులకు సంబంధం ఉందని గతంలో ఓ అధ్యయనం సూచించింది. లండన్ అండర్ గ్రౌండ్ను తరచూ ఉపయోగించేవారు ఫ్లూ లాంటి సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని బ్రిటన్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్కు చెందిన డాక్టర్ లారా గోస్క్ చెప్పారు. నేరుగా ప్రయాణానికి ఒకే రైలు ఉపయోగించే వారికన్నా రైలు మారాల్సి వచ్చిన వారికి ఫ్లూ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు మా పరిశోధనలో తేలింది అని ఆమె అన్నారు. రద్దీ ఉండే సమయాల్లో ప్రయాణం చేయకుండా ఉంటే మేలు. కరోనా వైరస్ బారిన పడే అవకాశాలు ఉన్న వ్యక్తులకు దగ్గరగా వెళ్లే అవకాశాలను ఎంత తగ్గించుకుంటే అంత మంచిదని డాక్టర్ గోస్క్ చెబుతున్నారు.